ఈ వీడియోలో శనగపిండితో మంచి ఫేస్ ప్యాక్స్ చూపించబోతున్నానండి. చాలా సింపుల్ ఫేస్ ప్యాక్స్ కానీ మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఈ శనగపిండి అనేది మనకి ఎప్పటి నుంచో వస్తుందండి. ఇది ఫేస్కి యూజ్ చేయొచ్చు, బాడీకి యూజ్ చేయొచ్చు. క్లీన్ చేస్తుందండి, మన బాడీని క్లీన్ చేస్తుంది, ఫేస్ని క్లెన్జింగ్ చేస్తుంది. అన్వాంటెడ్ హెయిర్ ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తుందండి శనగపిండి. ఈ ఫేస్ ప్యాక్ డ్రై స్కిన్ వాళ్ళకి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చూపించబోతున్నానండి ఆయిలీ స్కిన్ ఫేస్ ప్యాక్. ఫస్ట్ దీనికి ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ శనగపిండి తీసుకోవాలండి, 1 స్పూన్ కర్డ్ తీసుకోవాలి. కర్డ్ వల్ల మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ తగ్గుతాయి, అలానే పిగ్మెంటేషన్ రిడ్యూస్ అవుతుందండి. ఫైన్ లైన్స్, రింకిల్స్ని కూడా తగ్గిస్తుంది. సన్ వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ని కూడా రిపేర్ చేస్తుంది. పెరుగు వల్ల మన ఫేస్కి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. నెక్స్ట్ లెమన్ అండి. నిమ్మకాయ 1/2 స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. లెమన్ అనేది మన స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేయడానికి, బ్రైట్ చేయడానికి బాగా యూజ్ అవుతుందండి. మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ తగ్గించడానికి లెమన్ అనేది బాగా యూజ్ అవుతుందండి. లెమన్ అనేది అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి పడదండి, కాబట్టి ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని అప్లై చేసుకోండి, లేదంటే టమాటా జ్యూస్ అనే వేసుకోవచ్చు. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక పేస్ట్లా కలుపుకొని మన ఫేస్కి అప్లై చేసుకొని 20 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసేసుకోవచ్చు అండి. నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుంటే మన ఫేస్లో డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇది వీక్లీ ట్రైస్ చేయొచ్చండి. ఈ ఫేస్ ప్యాక్ మన ఫేస్లో గ్లో పెంచుకోవడానికి, మన ఫేస్ మీద ఉన్న యాక్నే పింపుల్స్ని తగ్గించుకోవడానికి ఈ ఫేస్ ప్యాక్ బాగా యూజ్ అవుతుందండి. మీరు ట్రై చేయండి, నాకు కామెంట్స్లో కూడా పెట్టండి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఏ ఫేస్ ప్యాక్ అయినా ప్యాచ్ టెస్ట్ చేసుకొని అప్లై చేసుకోండి. అందరికీ అన్నీ పడవు కదా. నెక్స్ట్ వచ్చేసి డ్రై స్కిన్ ఫేస్ ప్యాక్ చూద్దామండి. ఫస్ట్ దీనికి బౌల్ తీసుకొని 1 స్పూన్ శనగపిండి తీసుకోవాలండి. నెక్స్ట్ పసుపు అండి. పసుపు అనేది డల్గా ఉన్న స్కిన్ని గ్లో చేస్తుందండి. ఫైన్ లైన్స్, రింకిల్స్ని కూడా తగ్గిస్తుంది. స్కిన్ మీద ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గించడానికి ఈ టర్మరిక్ అనేది బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ హనీ వేసుకోవాలండి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది హనీ. హనీ ఒక మాయిశ్చరైజర్లా పనిచేస్తుందండి, మన స్కిన్కి హైడ్రేట్ చేస్తుంది. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తగ్గించడానికి కూడా ఈ హనీ బాగా యూజ్ అవుతుందండి. మంచి యాంటీ ఏజింగ్గా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మిల్క్ అండి. మిల్క్ అనేది మన ఫేస్ని క్లీన్ చేస్తుందండి, క్లెన్జింగ్లా ఉపయోగపడుతుంది. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి ఈ మిల్క్ అనేది ఒక మ్యాజిక్లా పనిచేస్తుందండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకొని 15-20 మినిట్స్ ఉంచుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుందండి. మన స్కిన్ గ్లోగా, డార్క్ స్పాట్స్, పింపుల్స్, యాక్నే తగ్గించడానికి ఈ ఫేస్ ప్యాక్స్ యూజ్ అవుతాయండి. చాలా సింపుల్ ఫేస్ ప్యాక్స్. ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ఫేస్ ప్యాక్స్. మీరు ట్రై చేయండి, డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. నాకు కామెంట్స్లో కూడా పెట్టండి. ఈ 2 ఫేస్ ప్యాక్స్ మీరు ట్రై చేయండి. ఈ శనగపిండి ఫేస్ ప్యాక్స్ ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా బాగా మంచి రిజల్ట్స్ చూపిస్తాయండి. మీరు ట్రై చేసి నా కామెంట్స్లో పెట్టండి. మీకేమైనా బ్యూటీ టిప్స్ కావాలనుకుంటే నా కామెంట్స్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.